చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి ఆర్సీబీ వాళ్ళని మట్టి కరిపించారు. నిన్న ఆర్సీబీ గెలుస్తుందని నేను మీ మీద బెట్టేశాను, కానీ ఆర్సీబీ వాళ్ళు నేను ఎక్కడైతే గెలిచేస్తానా అని వాళ్ళు ఓడిపోయి నన్ను కూడా ఓడిపించారు. కేకేఆర్ వాళ్ళు నిన్న బ్యాటింగ్ బౌలింగ్ ఎరగదీశారని చెప్పాలి. 20 ఓవర్లకి 5 వికెట్లు కోల్పోయి 200 టార్గెట్ ఇచ్చారు కేకేఆర్. ఆర్సీబీ వాళ్ళు 20 ఓవర్లు ఆడేశారు, 8 వికెట్లు పోయాయి, 179 వరకు వచ్చారు, 21 రన్స్ తో ఓడిపోయారు. ఆర్సీబీ వాళ్ళు బాగా ఆడలేదని అనట్లేదండి, బాగానే ఆడారు. కాకపోతే ఇద్దరు బ్యాట్స్మెన్స్ వాళ్ళు గానీ ఆడుంటే ఇంకోలా ఉంది మ్యాచ్. వాళ్ళు ఎవరో కాదండోయ్, మీకు తెలుసు, డూప్లెసిస్ మ్యాక్స్వెల్. వీళ్ళిద్దరూ కనుక ఆడుంటే మ్యాచ్ ఖచ్చితంగా ఆర్సీబీ గెలుద్దును. ఏం చేస్తాం, పోయింది. కానీ నిన్న జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ తరపున ఒక బౌలర్ మాత్రం ఎరగదీశాడని చెప్పాలి, అదే వరుణ్ చక్రవర్తి. 4 ఓవర్లు వేసాడు, 27 రన్స్ ఇచ్చాడు, 3 వికెట్లు తీసాడు. అతను బౌలింగ్ వేస్తుంటే ఆర్సీబీ బ్యాట్స్మెన్ అందరూ ఏదో ఒడికి పుట్టినట్టు ఆడుతున్నారు రెడ్డి భయ్యా. కానీ నేనైతే మాత్రం ఆర్సీబీ తరపున వీళ్ళందరూ అవుట్ అయిపోయినా సరే దినేష్ కార్తిక్ ఉన్నాడు, ఖచ్చితంగా ఈ మ్యాచ్ ని ఫినిష్ చేస్తాడని నేనైతే అనుకున్నా. కానీ ఇంకేముంది, చెప్పానుగా వరుణ్ చక్రవర్తి దినేష్ కార్తిక్ ని అవుట్ చేశాడు, మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది. మరి నిన్న ఆర్సీబీ గెలుస్తుందని నేనైతే బెట్టేశాను, మరి చాలా మంది కూడా ఆర్సీబీ గెలుస్తుందని చెప్పి కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ చదువుదాం. మరి ఫస్ట్ కామెంట్ చూసుకుంటే ఎన్ఎంఎస్ గేమింగ్ తెలుగు అని ఉంది, లవ్ యూ బ్రో, ఆర్సీబీ నే గెలుస్తుంది అని పెట్టాడు. లవ్ యూ సో మచ్ బ్రో, కానీ ఆర్సీబీ గెలలేదు. రెండో కామెంట్ చూసుకుంటే పబ్జీ పై పెట్టాడు, ఆర్సీబీ అన్నా అని పెట్టాడు, ఆర్సీబీ గెలలే పోయింది. అనిల్ కుమార్ అంట, అనిల్ కుమార్ కూడా ఆర్సీబీ అని పెట్టాడు. అండ్ వినోద్ కుమార్ అనే పేరు మీద వచ్చింది, ఆ భయ్య మాత్రం కేకేఆర్ బ్రో అని పెట్టాడు, నువ్వు గెలిచావు బ్రో. మరి రెగ్యులర్ గా మనకి కామెంట్స్ చేస్తున్న వ్యక్తుల్లో ఒకరైన శ్రీను వసంతల గారు ఒక కామెంట్ పెట్టారు, బ్రో నిన్ను మిస్ అయ్యామని పెట్టాడు. నేను మిమ్మల్ని మిస్ అవ్వను, మీరు నన్ను మిస్ అవ్వను. మరి మొత్తానికి అయితే మాత్రం నేను కామెంట్స్ లో పెట్టిన వాళ్ళందరిలో వినోద్ కుమార్ అనే భయ్య ఒకటి కేకేఆర్ బ్రో అని పెట్టాడు, నువ్వు గెలిచావు బ్రో. మరి ఈ రోజు జరగబోయే మ్యాచ్ కోసం మనం మాట్లాడుకుంటే ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ కి అండ్ రాజస్థాన్ రాయల్స్. చెన్నై టీము 7 మ్యాచ్లు ఆడింది, అందులో 2 మ్యాచ్లు ఓడిపోయింది, 5 మ్యాచ్లు గెలిచింది. అలాగే రాజస్థాన్ టీం కూడా 7 మ్యాచ్లు ఆడింది, 3 ఓడిపోయింది, 4 గెలిచింది. లాస్ట్ టైం సిఎస్కే కి ఆర్ఆర్ కి కూడా ఒక మ్యాచ్ అయింది, అందులో ఆర్ఆర్ గెలిచింది. మరి ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ఏ టీం అయితే గెలుస్తుంది అనేది మీరు కింద కామెంట్స్ లో పెట్టండి. మరి నేనైతే మాత్రం ఈ రోజు ఖచ్చితంగా సిఎస్కే గెలుస్తుందని నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఎందుకంటే అజింక్య రహానే మంచి ఫామ్ లోకి వచ్చేసాడు, రుతురాజ్ గైక్వాడ్ కూడా బాగా ఆడుతున్నాడు, అంబట్ రాయుడు, ఎంఎస్ ధోని అబ్బో చాలా బాగుంది. ఈ రోజు మాత్రం ఖచ్చితంగా అలా గెలుస్తారని నేనైతే అనుకుంటున్నాను. అలాగని ఆర్ఆర్ టీమ్ వాళ్ళు కూడా తక్కువ అనట్లేదు భయ్యో, దేవదత్ పడికలు, జాయ్ రూట్, హెట్మైర్, జైస్వాల్, సంజు శాంసన్, వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కూడా చాలా బాగుంది. కానీ అక్కడ ఉన్నది ఎవరు, మిస్టర్ కూల్, అదే ఎంఎస్ ధోని. అతని కోసం ఖచ్చితంగా చూస్తాను ఈ మ్యాచ్. ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుందని నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేది గెలుస్తుంది అనేది కింద కామెంట్ లో ఇందాక చెప్పినట్టే కామెంట్ లో పెట్టండి. మరి మీరు పెట్టిన కామెంట్స్ లో ఏది గెలిచింది, ఏది ఓడిపోయింది అనేది రేపటి వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మరి అంతవరకు కీప్ వాచింగ్ పంచతంత్ర టీవీ. నేను మీ బెట్టింగ్ బంగారు రాజు, బాయ్.